ఒకప్పుడు పల్నాడంటే అరాచకానికి మారుపేరు, ఫ్యాక్షనిజానికి కేంద్రం. చివరికి ఆ నాయకులు కాసు ఇటు పక్కన కోడెల ఈ రెండు వర్గాల సంఘర్షణలతో చివరికి ఓటు వేయడానికి కూడా సాధ్యంగాక తల్లడిల్లిపోయినటువంటి ప్రజలు అది వద్దనుకున్నారు, అలాంటి ఫ్యాక్షనిజానికి దూరం కావాలనుకున్నారు. అందుకోసమని ఇద్దరిని ఓడించి పక్కన పెడితే చివరికి ఆ ఇద్దరికి బదులుగా డాక్టర్లను నియమించారు. ఆ డాక్టర్లను ఎన్నుకున్నారు ప్రజలు. తెలుగుదేశం తరపున ఒక డాక్టర్ గారే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక డాక్టర్ గారు. బట్ అక్కడ కొంత నర్సరావుపేటలో కంట్రోల్ అయిందనుకుంటే మాచర్లలో గత 10 ఏళ్ల నుండి ప్రశాంతం ఉంటే ఈ మధ్య కాలంలోనే సంఘర్షణల పర్వం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో సంఘర్షణ పతాక స్థాయికి చేరి మాచర్లలో బ్రహ్మారెడ్డి కారుని గ్రామస్తులు తగలబెట్టినటువంటి అంశం. ఇక్కడ ఫస్ట్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కారు మీదన దాడులకు దిగింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కారుని దగ్ధం చేయడం దాకా జరిగింది. టోటల్గా మాచర్ల మళ్ళీ రక్తం ఓడింది. బాంబులతో అనేకంటే కూడా దహనాలతో అరాచకపు స్థాయికి చేరింది.